చంద్ర మహేష్ కణయనం అనే వ్యక్తి తెలుసా? వ్యవసాయం చేసేవాడు, విమానం ఎక్కుతాడు. నువ్వు తెచ్చిన రికమెండేషన్ లెటర్ లో నేను సంతకం పెట్టగలిగిన పెట్టదలుచుకోవట్లేదు. కానీ ఏం చేయాలి ఆలోచిద్దాం. 4 కోట్లు సరిపోతాయి. ఏరోప్లేన్ కొనడానికి అప్పటికి నా ఫస్ట్ వాడివి నువ్వేనే. 1000 రూపాయలకి టికెట్ ఇచ్చి లాభాలు పొందాలనుకుంటున్నారా? టికెట్ ధర 1 రూపాయి. అయితే అతనే నాశనం అయిపోతాడు. చూపించకరా, మీ ప్రాణం విలువ అరకప్ టీకి సమానమా? ఫ్లైట్ కంపెనీ ప్రారంభించాలంటే చాలా డబ్బు కావాలి. డబ్బు గురించి పెద్ద సమస్య ఉంటదే. టూ మచ్. 24 బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని దొబ్బేయమన్నారుగా, దాని గురించి మాట్లాడదామా? ఊళ్ళో నువ్వు తింగరదానివి, నేను తింగరండి. గమ్మును మనమే పెళ్లి చేసుకుందాం. వి కీప్ అ ఫ్లైట్స్ వెరీ లైట్. నో ఎక్స్ట్రా ఫుడ్, నో ఎక్స్ట్రా స్టాప్. వెయిట్ ఎక్కువ ఉంటే తమరికి నచ్చదా? ప్రజల్ని 1 రూపాయికి ఎగిరేలా చేస్తారా? ఇంపాసిబుల్. నిన్నే నమ్ముకునున్నారా? గెలవరా? ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు శత్రువురా. అలాగైనా కొమ్ములు ఉన్నాయా? నేను ఆ రోజే చెప్పాను కదే, నీ బతుకు నడి రోడ్డు గీడుస్తాడని. వాడి ప్లేన్ ఇక్కడ ల్యాండ్ అవ్వడానికి వీల్లేదు. ఎవ్వ ఆకాశం నాడు బాబు సొత్తా. అరే నువ్వు ఫ్లైట్ నెంబర్ చూసుకుందాం. నీ గురించి 10 నిమిషాలే ఆలోచించాను, దానికే ఇంత జరిగింది. అంతకు మించి ఆలోచించేలా చేయకు.